రాష్ట్రాల హక్కులను హరిస్తున్న జీఎస్టీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పన్నుల వాటాలను చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం కార్యాలయం ప్లకార్డ్స్ తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం పన్నులు వేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది, కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే పన్ను విధానం అనే నినాదంతో రాష్ట్రాలన్నీ అభ్యంతరాలు తెలిపినా వాటి పక్కకు పెట్టి బీజేపీ ప్రభుత్వం తన మందబలంతో జీఎస్టీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదింపు చేయించుకుంది. అభ్యంతరం తెలిపిన రాష్ట్రాలకు జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ విధానాల వల్ల వచ్చిన నష్టాలను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కరోనా సాకుతో రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలు కుచ్చుటొప్పి పెడుతోందన్నారు. హరించే విధంగా చట్టాలు రూపొందించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే జీఎస్టీ చట్టం తీసుకురావడం జరిగింది. దాని వలన రాష్ట్రాల హక్కులు పూర్తిగా హరించకపోయే పరిస్థితి రావడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే జీఎస్టీ బిల్లు తీసుకొచ్చిన సందర్భంలో అప్పుడు అన్ని రాష్ట్రాలు ఈ జీఎస్టీ బిల్లు సరైనది కాదు, దీన్ని వ్యతిరేకించి దీన్ని తీసుకురావద్దు, ఇది చాలా నష్టం జరుగుతుందని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించి తప్పే అప్పుడు ప్రధాని జీఎస్టీ వలన రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఏదైనా ఉంటే సంబంధం లేదు మీరు రావండి అనే లెక్కల కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఒక రకంగా చూసినట్టయితే మన భారతదేశంలో ఎన్నికల రాజు పరిపాలించే దిశగా బీజేపీ ప్రభుత్వం తీసుకుపోతుంది. ఒకే దేశం ఒకే పన్ను ఒకే రాజ్యం ఒకే మతం అనే లెక్కల ఈ రకంగా బీజేపీ ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి, మత కలహాలు సృష్టించే పరిస్థితి బీజేపీ తయారు చేస్తూ ఉంది. ఈ రకంగా చేయడం వలన తీవ్రంగా ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే ఈ కరోనా వలన పెద్ద ఎత్తున ఈ ఉపాధి పరిశ్రమలు పనిపడి కార్మికులకు అందరికి ఉపాధి పోతా ఉంది. మరి ఇది ఇదే క్రమంలో ఈ రకంగా నిధులు మంది చేయకపోవడం రాష్ట్రాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీఎస్టీ వలన ఇన్ని రకాల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని జీఎస్టీ చట్టాన్ని ఎత్తివేయాలి. అట్లాగే రాష్ట్రాలకు రావాల్సినటువంటి ఏదైతే 25,000 బకాయిలతో తెలంగాణకు దాన్ని వెంటనే విడుదల చేయాలని, 25,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము.